The big question. సూర్యుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? ప్రపంచంలో ఎక్కడైనా 24 గంటలు రాత్రి ఉంటుందా? సంవత్సరంలో ఎన్ని సంక్రాంతులు ఉంటాయేమిటి? భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? డిసెంబర్లోనా జనవరిలోనా? భూమి వాలుగా ఉండకుండా నిలువుగా ఉంటే ఏమవుతుంది? ప్రతి సంవత్సరం జనవరి నెలలో దేశమంతా 3 రోజుల పాటు పండగ వాతావరణం వేడుకలు చూస్తూ ఉంటాం. జనవరి నెల మధ్యలో భోగి పండుగతో మొదలవుతాయి ఈ సంబరాలు. తెలుగువారైతే ప్రతి జనవరి 13న కానీ, అప్పుడప్పుడు జనవరి 14న కానీ భోగి పండగ జరుపుకుంటారు. తెల్లవారుజామున తాటి ఆకులు, పాత చెక్క సామాన్లతో భోగి మంటలు వేసుకుని సెగ కాగి గజగజలాడిస్తున్న చలి నుండి ఉపశమనం పొందటం, పిల్లలపైన బాలింతలపైన రేగుపళ్ళు పోయటం తరతరాలుగా వస్తున్న ఆచారం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా చలికాలంలో, ముఖ్యంగా వింటర్ సాల్స్టిస్ రోజున ఇటువంటి సంబరాలు జరుగుతూ ఉంటాయి. వింటర్ సాల్స్టిస్ అంటే సంవత్సరంలో అతి దీర్ఘమైన రాత్రి. భూగోళం ఉత్తరార్ధ భాగంలో వింటర్ సాల్స్టిస్ ఉన్నప్పుడు, అంటే అక్కడ అతి తక్కువ వ్యవధి ఉన్న పగలు, అతి దీర్ఘమైన రాత్రి ఉన్న రోజున, దక్షిణార్ధ గోళంలోనేమో సమ్మర్ సాల్స్టిస్ ఉంటుంది. అంటే భూమి దక్షిణార్ధ గోళంలో సంవత్సరంలో అతి దీర్ఘమైన పగలు, అతి తక్కువ వ్యవధి ఉన్న రాత్రి ఉంటుంది. ఇదెలా సాధ్యం? పగలు రాత్రి ఎప్పుడూ ఒకే వ్యవధి లేదా సమానమైన వ్యవధితో ఎందుకుండవు అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? సౌర కుటుంబంలో ఇతర గ్రహాలలాగానే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమధ్యరేఖ వద్ద ఈ తిరిగే వేగాన్ని కొలిస్తే గంటకు 1670 కిలోమీటర్ల వేగమని తేలింది. అదే సమయంలో భూమి సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తుంది. ఎంత వేగంతో తెలుసా అండి? సెకండ్కు 30 కిలోమీటర్ల వేగంతో, అంటే గంటకు 108,000 కిలోమీటర్ల వేగంతో. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే పగలు రాత్రి ఏర్పడతాయి. సూర్యుడు ఉదయించినట్లు, అస్తమించినట్లు మనకు కనిపించినా నిజానికి కదులుతున్నది, తిరుగుతున్నది మాత్రం భూమి, సూర్యుడు కాదు. ఇలా తిరుగుతున్నప్పుడు భూమి అక్షం నిలువుగా ఉంటే పగలు రాత్రి వ్యవధి ఒకటిగానే ఉంటాయి. కానీ భూమి అక్షమేమో 23.5 డిగ్రీలు ఏటవాలుగా ఉంది. ఇలా వంగి ఉన్న కారణంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఋతువులు ఏర్పడుతున్నాయి. పగలు రాత్రి వ్యవధిలో తేడా వస్తుంది. ఋతువులు ఏర్పడేది ఎలా అంటే, భూమి ఉత్తరార్ధ గోళం అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు సూర్యుని కిరణాలు భూమిపైన ఆ ప్రాంతం పైన తీవ్రతతో ప్రసరిస్తాయి. అందుకనే అక్కడ ఎండాకాలం వస్తుంది, పగళ్ళు దీర్ఘంగా ఉంటాయి. అదే సమయంలో దక్షిణార్ధ గోళం అంటే సదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి వ్యతిరేకమైన దిశలో వాలి ఉండటంతో అక్కడ సూర్యకిరణాలు వాలుగా పడటం, అలాగే తీవ్రత తక్కువ కావటంతో ఆ ప్రాంతంలో చలికాలం రావటం చూస్తాం. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో చలికాలం వచ్చిందంటే ఆ భాగం సూర్యునికి వ్యతిరేక దిశలో వాలి ఉండటంతో సూర్యుని కిరణాల తీవ్రత తగ్గి రాత్రుల వ్యవధి పెరిగి చలి తీవ్రత పెరుగుతుందన్నమాట. ఈ చలికాలంలో అతి దీర్ఘమైన రాత్రినే మనం వింటర్ సాల్స్టిస్ అంటున్నాం. ఈ వింటర్ సాల్స్టిస్ డిసెంబర్ 21 లేదా 22న నార్దర్న్ హెమిస్ఫియర్లో, జూన్ 20 కానీ జూన్ 21న కానీ సదర్న్ హెమిస్ఫియర్లో వస్తుంది. భూమి వాలు కారణంగా భూమి ఉత్తర భాగం సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అక్కడ చలికాలం వస్తుంది. ఉత్తర ధ్రువం నుండైతే చలికాలంలో సూర్యుడు కనబడే అవకాశం తక్కువ. అఫ్కోర్స్ కాంతి పరావర్తనం చెందటం వల్ల దిగ్వలయం కింద ఉన్న సూర్యుడి వెలుగు ఆకాశంలో కొంచెం లీలగా కనిపిస్తుందనుకోండి, కానీ సూర్యబింబం మాత్రం కనపడదు. స్వీడన్,
నార్వే దేశాల ఉత్తర భాగంలో దాదాపు 28 రోజుల పాటు ఇలానే ఉంటుంది. అంటే 24 గంటల పాటు రాత్రి ఉంటుందన్నమాట. అలా దాదాపు నెల రోజులు, అంటే నెల రోజుల రాత్రి అన్నమాట. దీనిని పోలార్ నైట్ అంటారు. పోలార్ నైట్లో వింటర్ సాల్స్టిస్ రాత్రి అయితే ఇంకా ఎక్కువ చీకటి ఉంటుంది. వింటర్ సాల్స్టిస్ తర్వాత చీకటి తగ్గుతూ క్రమేణా 6 నెలలకు సమ్మర్ సాల్స్టిస్ వస్తుంది. చీకటిలో ఎక్కువ కాలం ఉంటే మనుషులలో నూన్యతాభావం, డిప్రెషన్ వస్తాయి. ఈ సమస్యను సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని అంటారు. అందుకే సూర్యుడు మళ్ళీ కనపడినప్పుడు ఇక వెలుతురు, వెచ్చదనం వచ్చేస్తాయని, వసంత ఋతువు వచ్చి ప్రకృతి మళ్లీ ప్రాణం పోసుకుంటుందని అందరికీ సందడి, సంబరం. చీకటి సమస్య తీవ్రంగా ఉన్న ఉత్తర ధ్రువం దగ్గరే కాదు, ప్రపంచమంతా ఈ చలికాలం పండగలన్నీ ఆ చీకటి రాత్రి తరువాత సూర్యుడు తిరిగి వస్తాడు అన్న భావంతో జరుపుకునే పండగలే. ప్రాచీన పర్షియన్లు సూర్యుడిని మిత్ర అని పిలిచేవారు. వారైతే వింటర్ సాల్స్టిస్ మరుసటి రోజును ఏకంగా సూర్యుని పుట్టినరోజుగా జరుపుకునేవారు. చైనాలో డాంగ్షీ పండుగ డిసెంబర్ 21-23 మధ్యలో వస్తుంది. పంటలు ఇంటికి వచ్చే రోజుగా భావించి కుటుంబమంతా కలిసి చేసుకునే సంబరం ఇది. ప్రాచీన రోమన్లు చలికాలంలో శాటర్నేలియా పండుగ జరుపుకునేవారని ఇంతకుముందు బిగ్ క్వశ్చన్లో తెలుసుకున్నాం. ఆటలు, పాటలు, అలాగే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం అప్పటి రివాజు. ఆ రోజు బానిసలకు పని నుండి సెలవు ఇచ్చేవారు. ఆసక్తికరంగా ఆ ఒక్కరోజు మాత్రం బానిసలందరినీ స్వేచ్ఛాజీవులుగా, సమానులుగా చూసేవారు. నార్స్ దేశాలలో ఈ పండుగను యూల్టైడ్గా జరుపుకుంటారని కూడా ఇంతకుముందు బిగ్ క్వశ్చన్లో చూశాం. ఈ దీర్ఘమైన చీకటి రాత్రిలో ఏ దయ్యాలు రాకుండా మంటలు వెలిగించేవారు. నెల రోజుల చీకటి తరువాత వెలుగును ఆహ్వానించడానికి చేసుకునే ఈ పండుగ నార్డిక్ కల్చర్స్లో ఎంత ముఖ్యమైందో, ఈ యూల్ పండుగకు క్రిస్మస్ను ఎలా రాజుగారి ఆజ్ఞతో జోడించారో కూడా తెలుసుకున్నాం. ఇప్పటికీ కూడా యూల్టైడ్కు కాల్చే చెక్క దుంగల ఆకారంలో రకరకాల వస్తువులు తయారు చేసుకుంటారు. ఇదిగో చూడండి, దుంగల ఆకారంలో ఉన్న యూల్ కేక్స్. ప్రపంచవ్యాప్తంగా వింటర్ సాల్స్టిస్ రాత్రి చలిమంటలు వేసుకుని సెగ కాగి పాత వస్తువులను తగలబెట్టేసి రానున్న కొత్త కాలం, కొత్త రోజులకు ఆహ్వానం పలకటం, రబీ పంటను ఇంటికి తీసుకురావటం వంటివి ఆ సంస్కృతులలో ఆచారాలుగా చూస్తాం. మన దేశంలో ఈ చలికాలం పండుగ మాత్రం జనవరిలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను భోగి అంటుంటే, అస్సోంలోనేమో మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘ్ బిహు లేదా భోగాలి బిహు అంటారు. ఆ రోజున అస్సోంలో యువకులు చిన్న వెదురు గుడిసెలు కట్టి అందులో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మళ్ళీ మరుసటి రోజు ఆ గుడిసెలన్నింటినీ తగలబెట్టేస్తారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో మాత్రం భోగి పండుగను లోరి అంటారు. లోరి నాటి రాత్రి సంవత్సరంలో అతి దీర్ఘమైన రాత్రి అని భావించి సంబరాలు జరుపుకుంటారు. ఇకపోతే పంజాబ్లో లోరి పండుగకు కొన్ని కథలు జోడించి ఉన్నాయి. దులాబట్టి కథ విన్నారా? ఆయన ఓ లెజెండ్. అక్బర్ కాలంలో జీవించిన దులాబట్టి ఒక రకమైన రాబిన్హుడ్. ధనికులను దోచుకొని పేదవారికి ఆ ఆస్తులు పంపిణీ చేసేవాడని, పేద కుటుంబాల నుండి బానిసలుగా వెళ్తున్న పంజాబీ యువతులను రక్షించేవాడని, వారికి పెళ్లిళ్లు చేసేవాడని లోరి రోజు దుల్లాబట్టిని తలుచుకుంటూ ఆయన రక్షించిన సుందరి, ముందరి అనే ఇద్దరు యువతులపైనే ఉంటాయి. అమెరికాలో జరిగే హ్యాలోవిన్ ఫెస్టివల్లో చిన్నపిల్లలు ఇంటింటికి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని మిఠాయిలు తెచ్చుకున్నట్లే మన దేశంలో లోరీ పండుగకు కూడా పిల్లలు జట్లు జట్లుగా ఇంటింటికి వెళ్ళి మంటలలో వేయటానికి సామాన్లు, సామాగ్రిని తెచ్చుకుంటారు. చెరుకు గడల సీజన్ కాబట్టి ఆ చెరుకు నుండి వచ్చే బెల్లం ఈ సంబరాలలో భాగంగా ఉంటుంది. అందుకే కదా అరిసెలు, బెల్లం పాయసం, బెల్లం స్వీట్స్, నువ్వుల లడ్డూలు, నోరూరించే పాకం పప్పు ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి ఈ పండగప్పుడు. జనవరి 14 వచ్చేది పొంగల, సంక్రాంతిన? ఉత్తరాయణంలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారా? ఫైండ్ అవుట్ ఆఫ్టర్ ది బ్రేక్.
The big question. Welcome back to the big question. ఎక్కడ జరిగినా ఎలా జరుపుకున్నా ఈ పండగ సంబరాలన్నీ సూర్యుడు ఆకాశంలో మళ్ళీ తన తేజాన్ని చూపించటం, తమకు వెచ్చదనాన్ని మళ్ళీ ఇవ్వటం, ధాన్యం ఇంటికి రావటం, ఆ ధాన్యాన్ని పండించటానికి తమకు ఉపయోగపడిన జంతువులను గుర్తించటానికి, వీటన్నిటి కోసం ఒక థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్గా జరుపుకుంటారు. ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునే ఈ కార్యక్రమం మౌలికంగా మతాలకు అతీతంగా వ్యవసాయం చేసే సమాజాలలో ఆ సూర్యుని కొలుస్తూ చేసుకుంటున్న ఒక సాంస్కృతిక వేడుకగానే అర్థం చేసుకోవాలి. భోగి పండగ కాలం అంటే రబీ పంటల హార్వెస్ట్ కాలం. భోగి మరుసటి రోజు మన పొరుగున ఉన్న తమిళ దేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో ఇంటికి కొత్త ధాన్యం తీసుకువచ్చి కొత్త కుండలు పాలతో బెల్లంతో ఆ ధాన్యాన్ని వండి పొంగిస్తారు. ఆ పొంగిన ఆహారం పేరుతోనే పండుగకు పొంగలనే పేరొచ్చింది. కానీ ఈ మధ్యనే ఒక తెలుగు అభిమాని భోగి తర్వాత రోజు పొంగలంటే దాన్ని వ్యతిరేకించాలి, అది తమిళ పేరు అని పిలుపునిచ్చారు. ఆయన అభిప్రాయం ఆ రెండవ పండుగ రోజును సంక్రాంతి అనాలని. మరి సంక్రాంతి కూడా తెలుగు పదం కాదు కదా, అదేమో సంస్కృతం నుండి వచ్చిన పదం. తెలుగు తమిళ భాషలేమో ఒకే భాషా కుటుంబానికి చెందినవి. ఏదైనా సరే, సంక్రాంతి లేక మకర సంక్రాంతి అన్న పేరు బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వాడతారు. పంజాబ్లోనేమో మాఘీ సంక్రాంత్ అంటారు. త్రిపురలో పౌష్ సంక్రాంతి అని పేరు. పేరేదైనా, మకర సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్లో కుంభమేళ ఆరంభమవుతుంది. చాలామంది ఆ రోజున నదిలో మునక తీస్తే పాపాలు పరిహారమవుతాయని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున కేరళలో శబరిమలలో అయ్యప్ప స్వామి తీర్థయాత్ర ముగుస్తుంది. సంక్రాంతికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, సూర్యుడు ఆ రోజు కొత్త రాశిలోకి, అంటే ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు అని నమ్మకం. కానీ భూమికి సంబంధించినంత వరకు సూర్యుడు కదలడు అని తెలుసుకున్నాం కదా. అలాగే రాశులు అన్నవే లేవు కదా. కాబట్టి సంక్రాంతి అన్న, మకర సంక్రాంతి అన్న, ప్రతి నెలా సూర్యుడు కొత్త రాశిలోకి వెళ్తాడు అన్న అర్థమేమీ లేదు. కంటికి కనిపిస్తున్న కొన్ని నక్షత్రాలను ఆ ప్రాచీనులు వాటిని తీసుకుని వాటికి ఊహామాత్రంగా కొన్ని రూపాలు ఆపాదించి జంతువుల పేర్లు, పౌరాణిక వ్యక్తుల పేర్లు పెట్టి అవి మన జీవితాలని శాసిస్తాయనుకోవటం ఒక మూఢనమ్మకం మాత్రమే. ఇంకా ఒక తమాషా విషయం ఏంటంటే, ఆ జ్యోతిష్యులు చెబుతున్నదంతా కూడా ఒప్పుకున్నా. ఇప్పుడు చాలామంది జ్యోతిష్యులు 13 రాశులున్నాయని ప్రతిపాదిస్తున్నారు. మరి 13 రాశులుంటే 13 సంక్రాంతులు ఉంటాయి. అలాంటప్పుడు మకర సంక్రాంతిని ఎక్కడ పెట్టుకోవాలో, ఎప్పుడు జరుపుకోవాలో అది మాత్రం సెలవు ఇవ్వటం లేదు వారు. సంక్రాంతికి సంబంధించి ఇంకొక నమ్మకం ఉంది. మకర సంక్రాంతి కాలంలో చనిపోయిన వారు పునర్జన్మ లేకుండా నేరుగా స్వర్గానికే వెళ్తారని, మహాభారత యుద్ధంలో అర్జునుడు మోసపూరితంగా శిఖండిని అడ్డం పెట్టుకుని తన తాత భీష్మ పితామహుడిపైన బాణాలు సంధిస్తాడు, వాటి బారిన పడి తీవ్రంగా గాయపడతాడు భీష్ముడు. కాని తనకు ఎప్పుడో లభించిన వరం కారణంగా అంబసయ్యపై పడుకొని తన మరణాన్ని ఉత్తరాయణం దాకా పోస్ట్పోన్ చేసుకుంటాడు భీష్ముడు, నేరుగా స్వర్గానికి వెళ్లాలని. ఆత్మలే లేవు, చావు తర్వాత మనిషికి ఉనికి లేదు, స్వర్గాలు నరకాలు లేవు అని ఇంగిత జ్ఞానం చెబుతుంది, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. కానీ ఉత్తరాయణం అనే ఒక ఇల్యూజన్ మట్టుకు ఉన్నదని మనం అంగీకరించాలి. ఎందుకంటే భూమి మీద నుండి చూస్తే సూర్యుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లుగా మనకు కనిపిస్తాడు. భూమి ఉత్తరార్ధగోళం నుండి చూస్తే వింటర్ సోల్స్టిస్ రోజున సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్లో ఉంటాడు. సాల్స్టిస్ మరుసటి రోజు నుండి సూర్యుడు ఆకాశంలో
పై పైకి ఉత్తరం వైపుకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపుకు ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తాడు. అదే ఉత్తరాయణం. కానీ మర్చిపోవద్దండోయ్, నిజానికి కదులుతున్నది భూమి, సూర్యుడు కాదు. ఉత్తరాయణం పేరుతోనే గుజరాత్, రాజస్థాన్లో జనవరి 14న పండగ జరుపుకుంటారు. ఈ ప్రాంతాలలోని ఆకాశానికి సూర్యుడికి జోహార్లర్పిస్తూ గాలిపటాలు ఎగరేసే ఆచారం మొదలైంది. ఆ రోజు అహ్మదాబాద్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గాలిపటాల పండుగ కూడా జరుపుకుంటారు. అలాగే మన ప్రాంతంలో సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశిస్తాడు అన్న నమ్మకానికి సంకేతంగా రథం ముగ్గులు వేస్తారు. కానీ మళ్ళీ మర్చిపోవద్దండి, కదిలేది భూమి, సూర్యుడు కాదు. ఇక 14 జనవరి తర్వాత కనుమ పండుగ జరుపుకుంటారు. ఈరోజు తమకు ధాన్యం పండించడానికి సహాయం చేసిన జంతువులను గౌరవించడానికి వాటికి రంగుల దుస్తులు వేసి వాటి కొమ్ములకు రంగులు అద్ది హంగామా చేస్తారు రైతులు. ఈ జంతువుల పండగనే ఈ మధ్య పందాలాడే పశువుల చేతిలోకి వెళ్ళిపోయి కోడి పందాలు, జల్లికట్టు లాంటి వికృత వినోదంగా మారిపోయింది. అవును, ప్రపంచమంతా వింటర్ సాల్స్టిస్ను December 21-22 తేదీల్లో చేసుకుంటుంటే మన దేశంలో సాల్స్టిస్ పండగ అయిన భోగిను 22 రోజుల ఆలస్యంగా January 13 or 14 ఎందుకు చేసుకుంటున్నారు? అంతేకాదు, సూర్యుడి ఉత్తరాయణం నిజానికి December 22 మొదలవుతుంటే 22 రోజుల ఆలస్యంగా January 14-15 ఎందుకు జరుపుకుంటున్నారు? అలాగే 14 జనవరిన నిజంగానే సంక్రమణం జరుగుతుందా? ఇది మన ముందు కాదు, కాదు, ఇది వారి ముందున్న బిగ్ క్వశ్చన్. అలాగే ఎన్నెన్నో ప్రశ్నలు. 1000 సంవత్సరాల క్రితం భోగి పండగ ఎప్పుడు జరుపుకునేవారు? అప్పుడు సంక్రాంతి ఎప్పుడు జరుపుకునేవారు? వీటికి సమాధానాలు కావాలంటే ఫైండ్ అవుట్ సూన్ ఇన్ ద బిగ్ క్వశ్చన్. The big question. The big question.